వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇండిపెండెన్స్ డే కాబట్టి ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ ఉంటాయి. సెలబ్రేషన్స్ మనము ఫుడ్తో చేసుకుంటాం. హెల్తీగా అండ్ టేస్టీగా సెలబ్రేటివ్ ఫెస్టివ్ మోడ్లో మనము రెసిపీస్ చేసుకుంటున్నాం. సో ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెంత కలిసే వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నిజంగా ఇండిపెండెన్స్ డే అనగానే ఒక మంచి వైబ్ వస్తూ ఉంటుంది. సో అందరూ పేట్రియాటిక్స్ అయిపోతూ ఉంటాం ఆ రోజు. ఫుల్ ఆన్ ఇండిపెండెంట్ సాంగ్స్ కావచ్చు, ఇంకా పిల్లలకి రెడీ చేసి పంపిస్తాం, ఎన్నో అంటే ఫ్యాషన్ షోస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మీరు? నాకైతే ఇండిపెండెన్స్ డే అనగానే మా స్కూల్ గుర్తొచ్చేది. ఒకరోజు ముందుగానే మనం ఆ వైట్ యూనిఫామ్ తీసుకొని వాష్ చేసి ఐరన్ చేసుకొని అండ్ అలాగే ఫ్లాగ్స్, ఆ తర్వాత ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే బూందీ లడ్డు, అవన్నీ కూడా మంచి మెమరీస్. అండ్ ఇప్పుడు కూడా మనం సేమ్ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నాం, బట్ ఆ మెమరీస్ అంటూ లేవు. సో ఇదంతా కూడా ఒక ఫెస్ట్లా జరిగిపోతుంది. కరెక్ట్. సో ఇవాళ స్పెషల్ అకేషన్ కాబట్టి స్పెషల్ గెస్ట్ కూడా మనతో పాటే ఉన్నారు. సో మరి గెస్ట్ని పిలిచేద్దామా? ఓకే. సో ఇవాళ స్పెషల్ గెస్ట్ ఎవరంటే బీ ద చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ లావణ్య గారు. లెట్స్ వెల్కమ్ లావణ్య గారు. హాయ్ లావణ్య గారు. హలో అండి. సో ఎలా ఉన్నారు? ఐ ఆల్ గుడ్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అండ్ అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే. సో తను మా పల్లవి, న్యూట్రిషనిస్ట్ అండి. హలో అండి. హాయ్ అండి. సో ఇండిపెండెన్స్ డే అనగానే చిన్నప్పుడు అందరం స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాం, ఇప్పుడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో యాజ్ ఎ సోషల్ వర్కర్ ఇండిపెండెన్స్ డే అనగానే చాలా కనెక్ట్ అయిపోతాము. సో మేము ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కాబట్టి, సో ఎస్పెషల్లీ స్కూల్స్ అండ్ స్లమ్స్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళకి అసలు ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ చెప్పడము, సో ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి వెరీ ఇంపాక్ట్ఫుల్ డే. సో అటు సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ చిల్డ్రన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, ఇన్ని ఎలాగా? సో ప్యాషన్ ఉంటే ఏది కూడా బోర్ అనిపించదు, అలాగే రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతాం. సో అన్నింటిలో వంట చేస్తారా మధ్యలో ఎప్పుడైనా? వంట చేస్తాము బట్ నాట్ దాట్ మచ్, అవసరాన్ని బట్టి. సో ఈ మధ్యలో కుకింగ్ కూడా చేస్తూ ఉంటారు మరి? యా, చేస్తూ ఉంటాను. ఓకే. సో ఇవాళ స్పెషల్ అకేషన్ కాబట్టి మా కోసం ఎటువంటి రెసిపీతో వచ్చింది? సో మీకోసం ఈరోజు వెరీ వెరీ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది? యా, యాక్చువల్గా మనం ఎక్కువగా వెజిటేబుల్స్ లేదా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా యూస్ చేస్తాం. ఇలా మష్రూమ్స్ కానీ ఫుల్ మకానా కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా దొరికే మనం ఎక్కువగా యూస్ చేయం. బట్ పిల్లలకి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటేనే మనకు ఎక్కువగా పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా డిఫరెంట్ కైండ్ చేస్తేనే ఎక్కువగా ఇష్టపడి తింటారు. అండ్ దాంట్లోనూ ఫ్రైడ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టం, అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరు హ్యాపీగా తినేస్తారు. సో రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో వావ్, సో చాలా వెజిటబుల్స్ తీసుకొచ్చేసారు, మష్రూమ్స్తో పాటు బోల్డ్ అని వెజిటబుల్స్ అండ్ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నారు అంట. చాలా హెల్తీగా ప్లాన్ చేశారు. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. యా, స్టార్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఏం వేస్తున్నారు? సో ఫస్ట్ నెయ్యి వేయాలి. ఓకే. నెయ్యి కూడా చూసుకొని వేసుకోవాలి, బికాజ్ ఈ రోజుల్లో చాలా మంది నెయ్యి తింటే ఫ్యాట్ రకరకాలుగా అజంప్షన్ ఉన్నాయి కదా, నెయ్యి కూడా మంచిదే. సో అప్పుడప్పుడు మనం నెయ్యి కూడా యూస్ చేస్తుండాలి. సో హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా? యా, అబ్సల్యూట్లీ. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో యాజ్ యూజువల్గా మనం కావాల్సిన పోపు గింజలు అన్నీ వేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి జీలకర్ర వేసాము. ఓకే. సో తర్వాత, సో నెక్స్ట్ అన్ని మసాలా దినుసుల్లో కల్లా దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఓకే. ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తారు. సో హోల్ గరం మసాలా వేస్తున్నాము. ఎస్. అనీస్ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క. ఎస్. లవంగ. ఎస్. సో ఈ బగారే, సో బిర్యానీ, బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ సో ఉల్లిపాయలు వేస్తున్నారు. సో నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాము. బి
ద చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ మీరు, సో ఎలా వచ్చింది ఆ థాట్ ఒక ఫౌండేషన్ పెట్టాలి అని, ఎప్పుడు వచ్చింది? సో ఇది ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా ఆప్ట్ క్వశ్చన్ అడిగారు. నేను మదర్ థెరీసా గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నా కాలేజ్ డేస్లో. సో నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సొసైటీకి ఏదైనా చేయాలి, మనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో బీ ది చేంజ్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది బీయింగ్ ఏ స్టూడెంట్. సో ఆ రోజు స్టార్ట్ అయిన యాక్టివిటీస్ నుంచి ఇప్పటివరకు విమెన్ని చాలా రూరల్ అర్బన్ స్లమ్స్లో విమెన్ని రీచ్ అవ్వడము, వాళ్ళకి హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు చాలా చాలా కండక్ట్ చేయడం, ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, సో ఇంకా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసాము. సో మై ఇన్స్పిరేషన్ ఇస్ మదర్ థెరీసా. సూపర్. సో మదర్ థెరీసా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఇలాంటి ఒక ఫౌండేషన్ పెట్టారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా బోల్డ్ అని మాట్లాడుకుందాము. సో యా, నెక్స్ట్ ఏం వేస్తారు? సో నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేసుకుందాము. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాము. సో బాగా స్పైసీగా తీసుకుంటుంటారా ఫుడ్? నాట్ సో స్పైసీ, సో మీడియం. ఎస్. సో ఇంకా మోటివేషనల్ స్పీకర్ అని కూడా విన్నాను, లైఫ్ కోచ్. అదేలా ఇంట్రెస్ట్ అంటే ఏమైనా నేర్చుకున్నారా, వాటి కోర్సెస్ ఎలా ఉన్నాయి లైఫ్ కోచ్ వాటికి? సో బేసిక్గా మనిషి మైండ్ పాజిటివ్గా ఉంటే లైఫ్లో ఏదైనా అచీవ్ చేస్తారు ఏ ప్రొఫెషన్ అయినా కానీ. సో చాలామంది నెగిటివిటీని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం ఈ రోజుల్లో చూస్తే. సో పాజిటివిటీ, పవర్ ఆఫ్ పాజిటివిటీ అంటాము. సో ఒక్క చిన్న పాజిటివ్ థాట్ కూడా మన లైఫ్ని చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్. సో ప్యాషన్తో స్టార్ట్ అయింది ఈ జర్నీ, అలానే చాలా మంది ఇంపాక్ట్ చేస్తున్నారు. వెళ్ళిపోయింది అన్నమాట మోటివేషన్ దగ్గర నుంచి, లైఫ్ కోచ్ దగ్గర నుంచి. సూపర్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ మనం పచ్చి బఠానీ వేస్తున్నాము. సో తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్ని? ఎస్, ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ వి కెన్ యాడ్. ఓకే. సో స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చారు, ఇది క్యాప్సికమ్. ఓకే. ఎస్. దెన్ క్యారెట్. తర్వాత మన ఓల్డ్ రెసిపీలో ఎంటైర్ కీ ఫ్యాక్టర్ మష్రూమ్. సో ఇలా ఇంత మోటివేషనల్గా ఉన్నారు, ఇన్స్పిరేషనల్గా ఉన్నారు కాబట్టి వెనకాల ఒక సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండి ఉంటుంది ఫ్యామిలీ. సో ఎలా ఉంది ఫ్యామిలీ? సో నాట్ ఓన్లీ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇప్పుడునో చాలామంది నా నెట్వర్క్లో ప్రతి ఒక్కరు కూడా లావణ్యలా చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళు స్టార్ట్ అయింది. అది చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. సో అండ్ ప్రౌడ్ మూమెంట్ కూడా వాళ్ళందరికీ కదా. సో మా లావణ్య ఇలాంటి వర్క్స్ చేస్తుంది, చాలా చక్కగా కొంతమంది ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ బీ ద చేంజ్ ఫౌండేషన్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. యెస్, అబ్సల్యూట్లీ. ఓకే, సో మన రెసిపీ హాఫ్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో నెక్స్ట్ మిరియాల పొడి వేస్తున్నాము. ఓకే. తర్వాత అండ్ దెన్ ధనియాల పొడి. తర్వాత సాల్ట్. సాల్ట్ వేసాం. సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఎస్, రుచికి తగినంత ఉప్పు. సో బీ ద చేంజ్ ఫౌండేషన్ ఎక్కడ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎక్కడ వరకు చేస్తున్నారు? సో బేసిక్గా మన బేస్ హైదరాబాద్లోనే, హైదరాబాద్లో ఉండే స్లమ్స్ని ఫోకస్ చేస్తూ స్టార్ట్ అయింది మన యాక్టివిటీస్. బట్ ఇప్పుడు చెప్పాలి అంటే ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో మనకు వాలంటీర్స్ ఉన్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో మేము ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎందుకంటే చాలామంది మహిళలు స్లమ్ ఏరియాస్లో, వాళ్ళు చాలామంది మెన్స్ట్రేషన్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు, వాళ్ళకి అంత యాక్సెస్ లేదు, కనీస వసతులు యాక్సెస్ లేని మహిళల్ని రీచ్ అవ్వడం, వాళ్ళకి ఉచితంగా ఇవన్నీ కల్పించడం ద్వారా చాలామంది హెల్త్ రిలేటెడ్ పార్ట్లో కూడా చాలా డిసీజెస్ వస్తాయి విమెన్కి. సో వాటన్నింటిలో ఇప్పటివరకు కూడా మనం 10,000 మంది విమెన్ని డౌన్ ద లైన్ ఆఫ్ 4 ఇయర్స్ రీచ్ అయ్యాము, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. వావ్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో మన యాక్టివిటీస్. ఇవాళ ఇండిపెండెన్స్ డే రోజు మీలాంటి గెస్ట్ రావడం రియల్లీ అప్రిషియబుల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ వేసేద్దాము. ఓకే.
బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు. ఎస్, బ్రౌన్ రైస్ చాలా చాలా హెల్దీ కదా, కాబట్టి బ్రౌన్ రైస్ వాడుతున్నాం. ఎస్, సో మనకేంటంటే ఫ్రైడ్ రైస్ అనగానే సాస్ కంపల్సరీ ఉండాల్సి. ఆల్రెడీ మీరు సోయా సాస్ కూడా తీసుకొచ్చేసారు, మరి సోయా సాస్ కూడా వేసుకుందామా? ఎస్. ఓకే, సో సోయా సాస్ కూడా వేశారు కదా, లైట్గా అలా స్టిర్ చేద్దాము. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో కొద్దిసేపు సార్ట్ చేద్దాం. ఓకే లావణ్య గారు, ఒకసారి చూద్దాము మరి ఎలా అయింది ఏంటి అని. యా ష్యూర్. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, మరి సర్వ్ చేసుకుందామా? యా ష్యూర్. రెడీ అయిపోయినట్టేనా? సో కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తే అయిపోతుంది. యా, గార్నిష్ చేస్తే ఫైనల్ ఫినిష్. ఓకే, సో చేసేయండి మరి గార్నిష్. సో నౌ ఇట్స్ ఆల్ డన్. ఓకే, సో ఫుల్గా రెడీ అయిపోయినట్టేనా మరి? ఎస్, ఫుల్ ప్లెజ్డ్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఈస్ ఆల్ సెట్ టు ఈట్. ఓకే, సో టేస్టీ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, పచ్చి బఠానీ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కాస్త వేగాక అందులో పచ్చి బఠానీ, క్యాప్సికం, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, మష్రూమ్స్, మిరియాల పొడి, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్, సోయా సాస్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? తప్పకుండా. సో చాలా టేస్టీగా ఉంది, కొంచెం ఆ సౌత్ ఇండియన్ టచ్ కూడా ఉంది. మనం అన్ని వెజిటబుల్స్ వేసాము, కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. బ్రౌన్ రైస్ అనగానే మనకు చాలా నచ్చదు, బట్ ఇలా కొంచెం డిఫరెంట్గా ఒక ఫ్లేవర్డ్ రైస్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంది అనమాట. సో నీకు ఇలా అనిపించింది? నాకు చాలా చక్కగా నచ్చింది. అండ్ ఇలా కొంచెం డిఫరెంట్గా వెజిటబుల్స్ అన్నీ వేసేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, డిఫరెంట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి. అండ్ మీరు చెప్పినట్టుగా బ్రౌన్ రైస్ అంటే మ్యాక్సిమం ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ మష్రూమ్స్ కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోము మన రెగ్యులర్ డైట్లో. సో ఇలా కాంబినేషన్స్తో యూస్ చేసుకుంటే మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా కూడా తినచ్చు. సో నిజంగా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు, ఇలానే కంటిన్యూ చేయండి. సో ఇవాళ మీ రెసిపీ తిన్నారు, ఇప్పుడు మా పల్లవి కూడా ఒక రెసిపీ తీసుకొచ్చింది. సో నీ రెసిపీ అంటే కొద్దిగా కాంపిటీషన్ ఉన్నట్టే ఉంది. సో ఏం రెసిపీ చేస్తున్నావు ఇవాళ? సో నా రెసిపీ వచ్చేసి ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్. ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్, వావ్, కొంచెం స్వీట్ టచ్ కూడా ఉండాలి సెలబ్రేషన్ కాబట్టి. సో చూద్దాం ఎటువంటి కాంబినేషన్ తీసుకొస్తున్నావు, ఎంత హెల్తీగా చేస్తున్నావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మాము అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ తీసుకొచ్చావు. చియా సీడ్స్ చాలా ట్రెండింగ్ అయిపోయింది, చియా సీడ్స్ కంపల్సరీ ఎవ్రీడే 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ మిల్క్ తెచ్చే ఓట్స్, పర్ఫెక్ట్గా ఉంది కాంబినేషన్, అండ్ హెల్దీగా అండ్ స్వీట్ అనమాట. సూపర్, మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాదం అండ్ జీడిపప్పు కొంచెం వేయించుకొని పక్కన పెట్టేస్తాం. ఓకే, సో నెయ్యిలో వేయించుకుంటాం. యా, అవును, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం.
సో మీరు కూడా స్వీట్స్ చేస్తూ ఉంటారా ఇంట్లో? స్వీట్స్, పాయసం, సింపుల్ సింపుల్గా ఉండే స్వీట్ చేస్తాను. ఓకే, సో పాయసం అందరి ఫేవరెట్ యాక్చువల్గా. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్, సో ఫస్ట్ బాదం, అలాగే జీడిపప్పు కూడా. సో యా, నెక్స్ట్ ఇందులోనే ఓట్స్ కూడా మనం సార్ట్ చేసుకుందాం. సో చక్కగా రోస్టెడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట, మనం అన్ని రోస్ట్ చేసుకుంటాం. కొంతమందికి ఏంటి అంటే ఓట్స్ కానీ మిలెట్స్ కానీ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కొంతమంది. సో అలాంటి వాళ్ళకి రోస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అందులోనే మనము మిల్క్ కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ అందులోనే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలా లేకపోతే మనం? యా, కొన్ని వాటర్ వేసుకుందాము. సో ఓట్స్ ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది లిక్విడ్ని, కాబట్టి కొంచెం సెమీ సాలిడ్గా ఉండడానికి యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అదొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది కొంచెం కూల్ అయ్యాక మనం ఇందులో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అండ్ పిల్లలు ఎక్కువగా ఏదైతే ఇష్టపడకుండా ఫ్రూట్స్ కొన్ని తినకుండా ఉంటారో వాళ్ళకు కూడా హైడ్ చేసి ఇందులో ఇచ్చేసేయచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా చల్లార్చుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం రిమైనింగ్ కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం చియా సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా. నెక్స్ట్ దానిమ్మ గింజలు, కొంచెం దాల్చిన చెక్క పౌడర్. సో ఇది మిక్స్ చేసేసుకుందాం. సో వాళ్ళకి స్వీట్ తిన్న ఫ్లేవర్గా కూడా ఉంటుంది అండ్ అలాగే మనము చాలా ఫుడ్ గ్రూప్స్ కూడా యాడ్ చేసాం ఇందులో. సో నెక్స్ట్ ఇంకేం వేస్తున్నారు? లేదు, నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సో మనం సర్వ్ చేసుకునేటప్పుడు బనానాతో సర్వ్ చేసుకుందాం. ఓకే, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. వావ్, సో నచ్చిందా మీకు? యా, ప్రాసెస్ చూడడానికి కలర్ఫుల్ గా ఉంది, ఇంకా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా లాస్య, ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొకసారి చూడండి. ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఓట్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, అరటిపండు 1, జీడిపప్పు కొద్దిగా. ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఓట్స్, పాలు, బ్రౌన్ షుగర్ వేసి కాస్త నీళ్లు పోసి మరిగాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన చియా సీడ్స్, గుమ్మడి గింజలు, దానిమ్మ గింజలు, దాల్చిన చెక్క పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి అరటిపండు ముక్కలు, వేయించిన బాదం, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ రెడీ. కావాల్సి
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దాము. యా షూర్. దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ మేమైతే షుగర్ కూడా వేసుకున్నామో ఎక్కువ వేసుకోలేదు, సో ఓవర్ స్వీట్ అనిపించదు. మోడరేట్ కానీ స్వీట్స్ కానీ చాలా వండర్ఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది లావణి గారు? ఎక్కువ స్వీట్ స్వీట్గా లేదు, ఎవరైనా ఇష్టపడి తినేలా చాలా బాగుంది. ఓకే, సో ఎలా ఉంది చెప్పాలి బల్ల? సో నేనైతే మాక్సిమం ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ అయ్యేలా చూశాను. కరెక్ట్. లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, ఓట్స్ అంటే మన సీరియల్ గ్రూప్లో వస్తాయి, అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ఆయిల్స్ నుంచి మనం ఘీ యాడ్ చేసాం. సో మ్యాక్సిమం ఒక ఫోర్ ఫుడ్ గ్రూప్స్ ఒక మీల్లో మనకు అయ్యాయి అంటే అది చాలా హెల్తీ అండ్ ప్యాక్డ్ న్యూట్రిషన్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది చక్కగా ప్యాక్డ్లా ఉంటుంది. అండ్ తను చేసిన మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో కూడా బోల్డ్ అని వెజిటబుల్స్ యాడ్ ఆన్ చేశారు, అండ్ నువ్వు కూడా బోల్డ్ అని ఫుడ్ గ్రూప్స్ కూడా యాడ్ చేశావు. మరి రెండు రెసిపీస్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్. మష్రూమ్లో వచ్చేసి మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అది తీసుకోవడం ద్వారా బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. దీంట్లో మనకు క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి ప్లాన్ చేసేవాళ్ళు అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి ప్లాన్ చేసేవాళ్ళు మష్రూమ్ని తరచుగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకు చక్కగా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సీడ్స్లో వచ్చేసి పంకిన్ సీడ్స్లో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, దీని ద్వారా మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చియా సీడ్స్ వల్ల కూడా బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేయడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది అండ్ అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఉంటుందో అది కూడా తక్కువ అవుతుంది. వావ్, సో బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. లావణ్య గారు మీరు చేసిన రెసిపీలో కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. వెల్కమ్. ఇదేంటి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.